हेलो फ्रेंड्स नमस्ते वेलकम टू टारगेट आईएएस फॉर तेलुगु बिगिनर्स यूट्यूब चैनल फ्रेंड्स मन टारगेट आईएएस फॉर तेलुगु बिगिनर्स यूट्यूब चैनल द्वारा सिविल सर्विसेज एग्जामिनेशन की संबंधी ईच एंड एवरी पॉइंट्स गुरिंची डिस्कस चेस्तू वस्तुन्नाम कदा इंदुलो भागंगा मन स्नेहितुलु मन फ्रेंड्स ఎవరైతే యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్నారో ఇప్పుడే బిగిన్ చేస్తున్నారో వాళ్ళకు ఉన్నటువంటి డౌట్స్ అన్నిటినీ కూడా చాలా చక్కగా మన కామెంట్ బాక్స్లలో పెట్టడం జరిగింది. సో ఈరోజు ఈ వీడియోలో మన స్నేహితులు అడిగినటువంటి మొత్తం సందేహాలను నివృత్తి చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సో ఇదే విధంగా మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా యూపీఎస్సీకి సంబంధించినటువంటి ఎటువంటి డౌట్స్ ఉన్నా ప్లీజ్ మన కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీ కామెంట్స్ని బట్టి మనం వీడియోస్ చేసి మీ కామెంట్స్ని క్లియర్ చేయడం జరుగుతుంది. సో ఈరోజు వీడియోలోకి మనం ఎంటర్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన స్నేహితులు అడిగినటువంటి డౌట్స్ని ఒక్కొక్కటిగా పరిశీలిస్తే మొట్టమొదటిగా డౌట్ ఏంటంటే సార్ ప్రిలిమ్స్ అనేది మెయిన్స్ అనేది ఇంటర్వ్యూ అనేది అంటే టోటల్ యూపీఎస్సీ మనకి 3 స్టేజెస్లో ఉంటుంది కదా ఈ వాటిలో ఏ ఒక్క స్టేజ్లో మనం ఫెయిల్ అయినా అంటే ప్రిలిమ్స్లో మనం సాధించలేకపోయినా మెయిన్స్ సాధించలేకపోయినా లేదా ఇంటర్వ్యూ సాధించలేకపోయినా ఈ 3 స్టేజెస్లో మనం ఎక్కడ సాధించలేకపోయినా మరలా మనం స్టార్టింగ్ నుంచి అంటే మొదటి నుంచి మొదలు పెట్టాలా అనేటువంటిది ఒక స్నేహితులు అడిగారన్నమాట. అవునండి మనకి ప్రిలిమ్స్లో కానివ్వండి మెయిన్స్లో కానివ్వండి ఇంటర్వ్యూలో కానివ్వండి ఈ 3 స్టేజెస్లో మనకి ఎక్కడ మనం సాధించలేకపోయినా సరే మరలా మనం మొట్టమొదటిగా ప్రిలిమ్స్ నుంచి ప్రారంభించవలసినటువంటి అవసరం ఉంటుందన్నమాట. మనకి యూపీఎస్సీలో ఉండేటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే మనకి ప్రతి సంవత్సరం కూడా ఎవ్రీ ఇయర్ చెప్పిన డేట్కి చెప్పిన టైంకి నోటిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఎగ్జామినేషన్ని మ్యాక్సిమం కండక్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఇయర్ కన్ఫామ్గా ఎగ్జామినేషన్ అనేది జరుగుతూనే ఉంటుంది. కాబట్టి ఒక ఇయర్ మనం ప్రిలిమ్స్లో రాసి ప్రిలిమ్స్ సాధించి మెయిన్స్లో కోల్పోయినా లేదా ప్రిలిమ్స్ కోల్పోయినా మనకి వెంటనే నెక్స్ట్ ఇయర్ అనేది ఛాన్సెస్ ఉండడం జరుగుతుంది. మన అటెంప్ట్స్ని బట్టి మనం రాసుకోవచ్చు అన్నమాట. సో ఇది అంటే మనం ఏ స్టేజ్లో కోల్పోయినా సరే మరలా మొదటి నుంచి ప్రారంభించవలసినటువంటిది ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఇంకొక స్నేహితులు అడిగారు సార్ నాది ఈ ఇయర్తో డిగ్రీ కంప్లీట్ అవుతుంది ఈ ఇయర్తో నాది గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అవుతుంది నేను ఎలిజిబుల్నా? ఖచ్చితంగా మీరు ఎలిజిబుల్నే ఎందుకంటే యూపీఎస్సీకి మనం ఏ డిపార్ట్మెంట్లో మనం గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసాం మనం నార్మల్ డిగ్రీ చేసామా లేదంటే ఇంజనీరింగ్ చేసామా లేదంటే లా పరంగా చేసామా లేదా మెడిసిన్లో మనం డిగ్రీ చేసామా ఇటువంటివి ఏది కూడా సంబంధం లేదు. మనం కేవలం గ్రాడ్యుయేట్ అయ్యుండి 21 ఇయర్స్ ఆఫ్ ఏజ్ ఉంటే సరిపోతుంది. ఓన్లీ గ్రాడ్యుయేషన్ మనం జస్ట్ మార్క్స్తో పాస్ అయినా కూడా సరిపోతుంది. జస్ట్ మనం గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయ్యి 21 ఇయర్స్ ఆఫ్ ఏజ్ మనకి ఉంది అనుకుంటే మనం ఎవరైనా సరే యూపీఎస్సీని రాయొచ్చు. వాళ్ళు చాలా క్లారిటీగా చెప్తారండి యూపీఎస్సీకి గ్రాడ్యుయేషన్ లేదా ఆ దానికి సమానమైనటువంటి విద్యార్హతను కలిగి ఉండాలి అని ఖచ్చితంగా నోటిఫికేషన్లో మెన్షన్ చేస్తారు. సో కాబట్టి గ్రాడ్యుయేషన్ ఈ ఇయర్ కంప్లీట్ అయినా నెక్స్ట్ ఇయర్ కంప్లీట్ అయినా సరే మనం ఎగ్జామినేషన్కి 21 ఇయర్స్ ఉందా లేదా చూసుకొని అప్లై అనేది చేసుకోవచ్చు. ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్ పిల్లలు సాధారణంగా గ్రాడ్యుయేషన్ టైం నుంచి వాళ్ళ ప్రిపరేషన్ అనేది చేస్తూ ఉన్నారు. వన్స్ గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత వాళ్ళు అటెంప్ట్ ఇవ్వడం జరుగుతున్నారన్నమాట. సో ఇది చాలా అప్రిషియేట్ చేయవలసినటువంటి అభినందించదగినటువంటి అంశం. ఎందుకంటే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసేటప్పుడే డిగ్రీతో పాటే వాళ్ళ ప్రిపరేషన్ కూడా సగం అయిపోతుంది. గ్రాడ్యుయేషన్ తర్వాత వాళ్ళు ఎక్కువ టైం ప్రిపరేషన్ పైన స్పెండ్ చేయకుండా వెంటనే వాళ్ళు అటెంప్ట్స్ ఇచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఇందులో చాలామంది సఫలీకృతం కూడా అవుతున్నారన్నమాట. సో కాబట్టి అటువంటి దిశగా ప్రయత్నాలు చేయడం కూడా బాగుంటుంది. నెక్స్ట్ మన స్నేహితులు ఇంకొకరు అడిగినటువంటి డౌట్ ఏంటంటే సార్ ఇండియన్ ఇయర్ బుక్ అనేది ఉంది కదా ఈ ఇండియన్ ఇయర్ బుక్ అనేది తెలుగులో దొరుకుతుందా? తెలుగు మీడియంలో ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నాను సార్ నాకు ఇండియన్ ఇయర్ బుక్ తెలుగులో దొరుకుతుందా అని అడిగారు. లేదండి ఇంతవరకు అయితే ఇండియన్ ఇయర్ బుక్ అనేది కేవలం ఇంగ్లీష్లో ఉంది. సో అది చాలా ఈజీగానే ఉంటుంది మనం ఒకసారి చదువుకున్నట్లయితే ఈజీగా అర్థమవుతుంది అన్నమాట.
అది కాకుండా అంటే ఇండియన్ ఇయర్ బుక్ ఒరిజినల్ ఏదైతే భారత ప్రభుత్వం చేత విడుదల చేయబడుతుందో ఆ ఇండియన్ ఇయర్ బుక్ మన యూపీఎస్సికి చదివితే బాగుంటుంది. కానీ కొంతమంది ఆథర్స్ కానివ్వండి ఇటువంటి వాళ్ళు ఇండియన్ ఇయర్ బుక్ని తర్జమా చేసి ఇలా ఏదైనా ప్రచురణలు కానీ ఉంటే అది మనం చదివితే కాన్సెప్ట్ అనేది అర్థమవుతుంది, కానీ దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు అనేది మనకి భారత ప్రభుత్వం చేత అధికారికంగా విడుదల చేయబడినటువంటి ఇండియన్ ఇయర్ బుక్లో మాత్రమే మనకి లభించడం జరుగుతుందన్నమాట. సో ఇది చాలా ఈజీగానే ఉంటుంది, కాబట్టి మనం ఇండియన్ ఇయర్ బుక్ని ఇంగ్లీష్లో ఫాలో అవడమే కొంచెం బెటర్గా ఉంటుంది. అది మనకు ఒకసారి చదివితే మనకి చాలా ఈజీగా ప్రాసెస్ అనేది కూడా అర్థం అవడం జరుగుతుందన్నమాట. సో కాబట్టి ఆ విధమైనటువంటి ప్రయత్నాలు చేయడం మంచిది. నెక్స్ట్ ఇంకొక స్నేహితులు అడిగినటువంటి వాస్తవం ఏంటంటే, సార్ మనకి ఆన్సర్ రైటింగ్లో అంటే మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ఉంటుంది కదా, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్లో న్యూస్ పేపర్ని ఎలా కనెక్ట్ చేసుకోవాలో చెప్పండి అని అడిగారనమాట. ఖచ్చితంగా అండి, ఇది ప్రతి ఒక్క తెలుగు మీడియంలో ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థి ఖచ్చితంగా తెలుసుకోవాల్సినటువంటి అంశం, కంపల్సరీ తెలుసుకోవాల్సినటువంటి అంశం. ఈ అంశం మీద ఒక పూర్తి వీడియో చేసి ఏ న్యూస్ పేపర్ని మనం ఎలా ఫాలో అవ్వాలి, దాంట్లో ఏ అది మన ఆన్సర్ రైటింగ్ లాగా మలుచుకోవాలి అనేటువంటిది కూడా మనం కమింగ్ వీడియోలో ఖచ్చితంగా చూద్దామండి. దీని తర్వాత ఇంకొక స్నేహితులు అడిగినటువంటిది ఏంటంటే, సార్ కన్యాశుల్కం, ఆణిముత్యాలు ఇటువంటివన్నీ తెలుగులో ఆన్లైన్లో పీడిఎఫ్ రూపంలో దొరుకుతాయా అని అడిగారు. సో మనకి తెలుగులో ఇంతవరకు అయితే వాటి కథలు, వాటి ఒక సారాంశం అనేది మనం ఆన్లైన్లో చూసుకోగలుగుతాం, కానీ వాటి పూర్తి ప్రతులతో కూడినటువంటి పుస్తకాలు అనేది ఇంతవరకైతే ఆన్లైన్లో ఎక్కడా కూడా విడుదల చేయబడలేదండి. అలా కాకుండా కొన్ని అధికారికమైనటువంటి వెబ్సైట్స్ ఉంటాయి, అటువంటి వెబ్సైట్స్లో మనం లాగిన్ అయ్యి దానికి తగినటువంటి రుసుము చెల్లిస్తే మనం ఆన్లైన్ కాపీని కూడా డౌన్లోడ్ చేసుకునేటువంటి అవకాశం అనేది ఉంటుందన్నమాట. సో ఇందుకోసం మనకి ఉన్నటువంటి తెలుగు వెబ్సైట్స్ కానివ్వండి, లేదా కొన్ని రకాలైనటువంటి తెలుగు సంబంధించినటువంటి సాహిత్య వెబ్సైట్స్ని మనం పరిశీలిస్తే అటువంటి వాటిలో దొరకడానికి అవకాశం ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఇంకొక స్నేహితులు అడిగినటువంటిది ఏంటంటే, సార్ కరెంట్ అఫైర్స్కి న్యూస్ పేపర్ కనెక్షన్ గురించి చెప్పగలరు? ఎస్, ఖచ్చితంగా అండి చెప్దాం. మన కరెంట్ అఫైర్స్ అనేది ఏంటంటే, మనం మెయిన్స్ ఆన్సర్ రైటింగ్కి సంబంధించినటువంటి వీడియో చేసినప్పుడే కరెంట్ అఫైర్స్ వీడియో గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. అందులో భాగంగానే ఏ విధంగా మనం కరెంట్ అఫైర్స్ని మన ఆన్సర్ రైటింగ్ని కనెక్ట్ చేసుకుంటూ రాయాలి అనేటువంటి విషయం కూడా అందులో మనం డిస్కస్ చేద్దాం. సో ఇంకొక స్నేహితులు అడిగినటువంటిది, సార్ తెలుగు మీడియం వాళ్ళకి ఎన్సీఈఆర్టీ అంటే ఏమిటి, అవి ఎలా చదవాలి? ఎస్, ఏమండి ఒక మాట మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఎన్సీఈఆర్టీ అనేది మనకి సిబిఎస్ఈ సిలబస్కి సంబంధించినటువంటి టెక్స్ట్ బుక్స్ అండి. సో తెలుగు మీడియంలో ప్రిపేర్ అవ్వాలి సార్ అనుకుంటున్నటువంటి వాళ్ళు ఎన్సీఈఆర్టీ చదవడానికి కలిగినటువంటి ఒక మెయిన్ మోటో ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఒక కాన్సెప్ట్ అనేది రావాలి, యూపీఎస్సీ పైన ఒక అవగాహన రావడానికి. అంటే ఏ సబ్జెక్టులు మనకి ఉంటాయి, ఇప్పుడు సపోజ్ హిస్టరీ అనుకోండి, హిస్టరీలో ఏ టాపిక్స్ ఉంటాయి అని ఒక అవుట్లుక్ రావడానికి మనం ఎన్సీఆర్టీస్ని ఎక్కువగా చదవాలని చెప్తూ ఉంటారనమాట. ఎన్సీఆర్టీ అర్థం కాలేదు సార్ మాకు అనుకునేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, తెలుగు మీడియంలో ప్రిపేర్ అయినటువంటి వాళ్ళు, వాళ్ళకు ఉన్నటువంటి ఒక ఇవ్వదగినటువంటి సలహా ఏమిటంటే, ఎవరైతే ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించినటువంటి పుస్తకాలు ఉంటాయి, ఇవి ఇప్పుడున్నటువంటి కొత్త పుస్తకాలు కాదండి, పాత పుస్తకాలు బ్లాక్ అండ్ వైట్ కలర్లో ఉండడం జరుగుతుందన్నమాట. పరిసరాల విజ్ఞానం 1, పరిసరాల విజ్ఞానం 2 అని, సాంఘిక శాస్త్రం అని, ఇలాగా పాత పుస్తకాలు బ్లాక్ అండ్ వైట్ కలర్లో ఉండడం జరుగుతుందన్నమాట. వాటిని పట్టుకుని 6th class నుంచి 10th class వరకు కానీ ఒకసారి కూలంకుషంగా చదివిన తర్వాత ఇంటర్మీడియట్కి సంబంధించినటువంటి హిస్టరీ పుస్తకాలు, దాంతోపాటు పౌరశాస్త్రం కానివ్వండి, హిస్టరీ కానివ్వండి, భూగోళ శాస్త్రం కానివ్వండి, ఇటువంటివి చదువుతూ వస్తే అవి తెలుగు మీడియంలో ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళకి, ఇంగ్లీష్ మీడియం ఎన్సీఈఆర్టీస్ అర్థం కాని వాళ్ళకి కాన్సెప్ట్స్ అర్థం చేసుకోవడానికి ఎన్సీఈఆర్టీ లాగా వర్క్ చేయడం జరుగుతుందన్నమాట. సో కాబట్టి ఎన్సీఈఆర్టీ మాకు అర్థం కావడం లేదు అని ఏం టెన్షన్ పడాల్సినటువంటి అవసరం లేదు. కొంచెం కాన్సెప్ట్ అనేది అర్థమైన తర్వాత, ఆ పుస్తకాలు చదివిన తర్వాత కాన్సెప్ట్ అనేది అర్థమైన తర్వాత మీరు ఎన్సీఈఆర్టీని ప్రారంభించినా కూడా సరిపోతుందన్నమాట. నెక్స్ట్
ఇంకొక స్నేహితులు అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే, సార్ ఇండియన్ ఇయర్ బుక్లో ఉన్నటువంటి ప్రతి డిపార్ట్మెంట్ గురించి మనం చదువుకోవాలా, ఇవన్నీ కూడా మనకి ఎక్కడ ఉపయోగపడతాయి? అవునండి, ఇది చాలామందికి ఉన్నటువంటి డౌటే. మనకు ఉన్నటువంటి ఇండియన్ ఇయర్ బుక్లో అసలు మెయిన్ మోటో ఏముంటుంది ఇండియన్ ఇయర్ బుక్లో అంటే, సార్ ఇండియన్ ఇయర్ బుక్లో ప్రతి ఒక్క కాన్సెప్ట్ అనేది మన గవర్నమెంట్ చెప్తున్నటువంటి చేస్తున్నటువంటి పథకాలు, దానిలో ఉన్నటువంటి డిపార్ట్మెంట్స్, ఇటువంటి వాటికి సంబంధించినటువంటి అంశాలన్నీ ఉంటాయండి. సో మనకి ఒక్కసారి ఇండియన్ ఇయర్ బుక్ని చదివినట్లయితే గవర్నమెంట్ని, దాని స్ట్రక్చర్ని మనం కూలంకుషంగా అర్థం చేసుకున్నట్లు అవుతుంది. సో కాబట్టి ఒకసారి ఇండియన్ ఇయర్ బుక్ చదివితే మంచిది. నెక్స్ట్ ఇంకొక స్నేహితులు అడిగారు, న్యూ ఎడ్యుకేషన్ పాలసీ, ఇప్పుడు వచ్చినటువంటి ఈ న్యూ ఎడ్యుకేషన్ పాలసీకి అండ్ న్యూ ఎడ్యుకేషన్ పాలసీతో పాటు ఉన్నటువంటి న్యూ ఒకే పరీక్ష విధానంకి సంబంధించినటువంటి డౌట్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే, ఎన్సీఆర్టీస్ని ఆ న్యూ ఎగ్జామినేషన్ ప్యాటర్న్, అంటే ఈ మధ్య కేంద్ర ప్రభుత్వం అనౌన్స్ చేసింది ఒకే పరీక్ష విధానం, దేశం మొత్తం మీద ఒకే పరీక్ష విధానానికి ఎన్సీఆర్టీని ఎలా చదవాలి అని చెప్తే అడుగుతున్నారు. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే, మనకి ముఖ్యంగా 4 రకాలైనటువంటి సబ్జెక్ట్స్ ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కి వెళ్ళినా మనకి అవి పిల్లర్స్ లాగా వర్క్ చేస్తాయి. కంపల్సరీగా 4 రకాలైనటువంటి సబ్జెక్ట్స్ అన్నమాట. మొట్టమొదటి ఏంటంటే హిస్టరీ కానివ్వండి, జాగ్రఫీ కానివ్వండి, ఎకానమీ కానివ్వండి, పాలిటీ కానివ్వండి, ఈ 4 సబ్జెక్ట్స్ మనకి మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాయాలనుకున్నా సరే కంపల్సరీగా 4 పిల్లర్లాగా ఉండడం జరుగుతుంది అన్నమాట. వీటిని మనం కరెంట్ అఫైర్స్, అంటే కొందరు వీటిని జీకే అని కూడా అనడం జరుగుతుంది, మనం వీటిని కరెంట్ అఫైర్స్ అనడం జరుగుతుంది అన్నమాట. సో ఎక్కడైతే ఈ ఒకే పరీక్ష విధానం ఉందో ఇందులోకి మనకి రకరకాలైనటువంటి పరీక్షలు వచ్చి చేరుతాయి. అంటే ఎస్ఎస్సి కానివ్వండి, ఆర్ఆర్బీ కానివ్వండి, బ్యాంక్స్ ఎగ్జామ్స్ కానివ్వండి, ఇలాగ రకరకాల బోర్డ్ ఎగ్జామ్స్ అన్నీ కూడా వచ్చి ఇందులో కలుస్తాయి. కాబట్టి మనకి ఈ పిల్లర్ అయినటువంటి 4 సబ్జెక్ట్స్ మనం గ్రిప్లో పెట్టుకొని వీటితో పాటు మనం బ్యాంకింగ్కి ప్రిపేర్ అవుతున్నట్లయితే అందులో ఇంగ్లీష్ అనేది ఎక్కువగా ఉండడం జరుగుతుంది, దాంతోపాటు మ్యాథమెటిక్స్, రీజనింగ్ అనేది ఎక్కువగా ఉండడం జరుగుతుంది. సో ఈ 4 సబ్జెక్టులతో పాటు వాటిని కొంచెం ఎక్కువగా వర్కౌట్ చేసుకోవడం జరగాలన్నమాట. అలాగే సపోజ్ గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్నారు, మీరు స్టేట్ పిఎస్సీస్కి ప్రిపేర్ అవుతున్నారు, ఈ 4 సబ్జెక్ట్స్ల యొక్క కాన్సెప్షువలైజేషన్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, దాన్ని మీరు గుర్తుపెట్టుకుని చదవాలన్నమాట. సో కాబట్టి ఈ ఒకే పరీక్ష విధానంలో చదువుతున్నటువంటి ఎన్సీఆర్టీస్ ఏవైతే ఉన్నాయో ఈ 4 పిల్లర్ సబ్జెక్ట్ యొక్క ఎన్సీఆర్టీస్ చదువుకుంటూ ఆ డిఫరెంట్ టైప్ ఆఫ్ బోర్డ్ ఎగ్జామినేషన్ నోటిఫికేషన్లో ఏ సబ్జెక్ట్స్కి ప్రిపరేషన్ ఉంది అండ్ దాని యొక్క ప్రీవియస్ పేపర్స్ చదివి ఒకసారి అనలైజ్ చేసి అందులో ఏ రకమైనటువంటి ప్రశ్నలు ఏ సబ్జెక్ట్ నుంచి ఎక్కువగా వస్తున్నాయి అట్లాగా అనలైజ్ చేసుకుంటూ మనం చదువుకుంటూ వెళ్ళాలన్నమాట. సో ఇది మన స్నేహితులు అడిగినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి సందేహాలు. ఇలాగా మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా సరే మన కామెంట్ బాక్స్లో కామెంట్ రూపంలో పెట్టండి. మీ సందేహాలను నివృత్తి చేసేటువంటి బాధ్యత మన టార్గెట్ ఐఏఎస్ ఫర్ తెలుగు బిగినర్స్ తీసుకుంటుంది. తీసుకొని మీ డౌట్స్ అన్నింటినీ క్లియర్ చేసి మీ యూపీఎస్సీకి మార్గం సుగమం చేస్తుంది అన్నమాట. ఎస్పెషల్లీ తెలుగు మీడియంలో ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళు, తెలుగు రాష్ట్రాలకు చెందినటువంటి వాళ్ళు, ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా మన కామెంట్ బాక్స్లో కామెంట్ రూపంలో పెట్టండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.